ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తానన్న మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈరోజు మంచి రోజుగా నేను భావిస్తా ఉన్నా, మంచి విషయాన్ని మీకు చెబుతానని చెప్పి నేను సంతోషిస్తూ ఉన్నా. మీకు ఆ మంచి విషయం మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తులకు సంబంధించిన విషయం. అదేమిటంటే, ఎక్కడైతే పాత మార్కెట్ ఉందో అది ప్రజలకు అసౌకర్యంగా ఉంది, ఈనాటి జనాభాకు చిన్నగా ఉంది, అందులో కావాల్సిన మౌలిక వసతులు లేవు, త్రాగునీరు లేదు, విద్యుత్ లేదు, టాయిలెట్స్ లేవు. సరైన మహిళలు పోయి కూరగాయలు కొనుగోలు చేయాలంటే సౌలభ్యమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, మర్యాదపూర్వమైనటువంటి వాతావరణం కూడా అక్కడ లేదు. వర్షం వస్తే చాలా గజిబిజిగా ఉంటా ఉంది. బయట పందులు, ఆవులు, దుర్గంధపూరితమైన వాసన. జనాభా పెరిగింది, మార్కెట్ చిన్నదైంది, 2 ఎకరాలు 2.5 ఎకరాలు. ఇవన్నీ కారణాల చేత ఆ మార్కెట్ను నూతనంగా నిర్మించాలి అక్కడ బాగా. లేదంటే ఎక్కడైనా బయట ఒక మంచి ప్రదేశంలో, పట్టణానికి నడిబొడ్లో ప్రజలకు అనుకూలమైన చోట మార్కెట్ నిర్మించి ఆ ప్లేస్ను మున్సిపాలిటీకి ఆదాయానికి వచ్చే వనరులుగా ఉపయోగించుకోవాలి అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక ఆలోచన. అందులో కొంత కాంట్రవర్సీ ఏంటంటే కనుక, అక్కడ ఉండే చిన్న వ్యాపారస్తులు మార్కెట్ మీరు కట్టండి, ఆధునీకరించండి, ఏమైనా చేయండి, ప్రజల కోసం ఇబ్బంది లేదు, అయితే తిరిగి మళ్ళీ మాకు అక్కడ పునరావాసం వ్యాపారం చేసుకునేదానికి కావాల్సిన స్థితిని కల్పిస్తే మా పొట్ట కొట్టిన వాళ్ళు కాకుండా ఉంటారు, మేము పేదవాళ్ళం అనేది వాళ్ళ వర్షం. 2013 సంవత్సరంలో కూడా నేను ఆ వాదనను బలపరిచిన, మార్కెట్ నూతనంగా కడితే ఖచ్చితంగా అక్కడ ఉండే చిన్న వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకునేదానికి వేలంపాట లేకుండా ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ అట్లా ఇచ్చేదానికి మున్సిపల్ చట్టం అనుకూలించదు, లేకుంటే ఆ మాత్రం పలుకుబడి ఎమ్మెల్యేకు లేదనుకుంటే కనుక కట్టేది వద్దు, ఆధునీకరించండి అని చెప్పి ఆనాటి పాలకులకు నేను చెప్పడం జరిగింది. ఇక్కడ పాత మార్కెట్ శివాలయం ఎదుర్కొండేదానికంటే ఎక్కువ స్థలం మాకు ఇచ్చినారు, 3.5 ఎకరా ఇచ్చినారు. అక్కడైతే 2 ఎకరాల 70 సెంట్లే, అంటే దాదాపుగా 1 ఎకరా స్థలం ఇక్కడ ఎక్కువ ఇచ్చినారు. ఇవన్నీ అనుకూలమైన ప్రదేశం ఉంది కాబట్టి ఇక్కడే పర్మనెంట్ స్ట్రక్చర్ మనం చేస్తే అందుకు అనుకూలంగా ఉంటుంది కదా అనే ఒక ఆలోచన కూడా మాకు కానీ అధికారులకు కానీ అనిపించిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, ఇక్కడే పర్మనెంట్ స్ట్రక్చర్ చేసేదానికే సిద్ధపడుతున్నాం. కాబట్టి ఇక మార్కెట్ సమస్య కింద లేదు. జనరల్గా నేను అనుకోవడం ఏంటంటే, రేపు మార్చి కల్లా మేము వేలంపాటి నిర్వహించాలి వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, ఫిబ్రవరి మార్చి కల్లా దాన్ని పూర్తి చేసి వేలంపాటి నిర్వహించి ఇక్కడే మార్కెట్లోనే ఈ వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి ఇక్కడనే కూర్చోబెట్టి ఇదే ప్రజలకు మార్కెట్ను హ్యాండ్ ఓవర్ చేసి, ప్రస్తుతానికైతే మాకు 3 సంవత్సరాలకు లీజ్ ఇచ్చినారు, మళ్ళీ 3 సంవత్సరాలకైనా ఇస్తారు, 5 సంవత్సరాలకైనా ఇస్తారు, 10 సంవత్సరాలకైనా ఇస్తారు, ఎన్ని సంవత్సరాలకైనా రెన్యువల్ చేసుకుంటేనే పోవచ్చు. అట్లా కూడా కాకుండా పర్మనెంట్గా స్ట్రక్చర్ చేస్తాను కాబట్టి పర్మనెంట్గా స్థలం తీసుకోవడానికి వర్షం పడినా, ఒలిపిరి కొట్టినా, చుక్క కూడా వాళ్లకు తరసకుండా, వాళ్ళ కూరగాయలకు భంగం కలగకుండా, తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకున్నట్టు బ్రహ్మాండమైన స్కై కనపస్తా, ఆ స్కైలో నక్షత్రాలు కనపస్తా, ఓపెన్ ఎయిర్ ఉంది, కూరగాయలు చెడిపోకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పిత్యం. ఇక దీనివలన ప్రజలు కానీ, మార్కెట్లు ఉండే వ్యాపారస్తులు కానీ, మేము కానీ అందరం సంతోషిస్తాం. ఇంకా ఏమైనా సంతోషించకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే సంతోషించరు. ఎందుకంటే ఒక సమస్య సమిసిపోయింది, ఇంకా దేన్ని పట్టుకొని మళ్ళీ మేము రామాయణం చేయాలా, ఏ సమస్యను పట్టుకొని మేము మళ్ళీ మేము ఈ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితిని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నాకు తెలియదు.